కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్పై ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా జీవితంలో ఉన్న నాయకుల ప్రవర్తన వ్యవహారం ఆదర్శనీయంగా ఉండాలని అయితే ఎంపీ అరవింద్ అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పసుపు బోర్డు పేరుతో ఓట్లు వేయించుకొని హామీలను గాలికి వదిలిన అరవింద్ తెలంగాణ ఆడబిడ్డ కవితపై రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడి రాజకీయాలను అరవింద్ దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు అరవింద్ గారు ఒక పిచ్చి విధవ మనకు తెలుసు ఎంపీగా గెలిచినప్పటి నుంచి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతారు పెద్ద నాయకుల గురించి పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే పెద్దవాళ్ళని అయితే అనుకుంటాడేందు వాడు ఏది వాళ్ళతో అది మాట్లాడుతూ ఉంటాడు మా కవిత గారి మీద వారు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నీవు బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలు నాతో మాట్లాడినరు కవిత గారు కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడేరంట నేషనల్ జనరల్ సెక్రటరీ మాట్లాడిన చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు ఏ ఆధారంతో చెప్తావు సిగ్గుండాలి నీకు ఒక పార్టీలోని ఇంకో పార్టీలతో టచ్లో ఉండడానికి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నావు నీకు మీ నాయన పూట ఒక పార్టీని మార్చి పదవుల కోసం తెలుగుదా చరిత్ర మీద అందది ప్రజలకు ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ హెచ్చరిస్తా ఉన్నా ఒక ఆడబిడ్డ తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను మరి అందరూ కూడా చేసుకునే విధంగా పనిచేసినటువంటి ఒక మహిళ గురించి మా కవిత గారి గురించి మీరు ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో లేకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా నేను నాలుక చీరేస్తాం బిడ్డ ఇదే పద్ధతి కూడా కొనసాగితే మాత్రం ఎంత దూరమైనా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా మీ అమ్మనే చెప్తా ఉంది ఎవరు వచ్చిరూ నాకు తెలియదు నేను చూడలేను నేను బయటకు వచ్చేసరికి ఆ ఏదో పలిపోయినాయి అని చెప్పేసి ఒక మహిళను కూడా తల్లిని కూడా రాజకీయాల కోసం నువ్వు లాలుతా ఉన్నావంటే నీ బుద్ధి అర్థమవుతా ఉంది నీ నీచ సంస్కృతి అర్థమవుతా ఉంది కాబట్టి నువ్వు ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే కేసీఆర్ గారి గురించి